వారహి విజయ యాత్ర పేరుతో పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు నియోజకవర్గంలో ప్రజలందరినీ కలవాలన్నది తన కోరిక అని అక్కడున్న రెండు లక్షల పైగా జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు కానీ భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోందని జనం ఎక్కువ మంది పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకువచ్చి తనను సిబ్బందిని కోసి గాయపరుస్తున్నారని అన్నారు ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలిసే భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుంటుందని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు పిఠాపురంలో వంద మందికి పైగా నాయకులు జనసేనలో చేరారు వారందరికీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేనని పిఠాపురం ప్రజల కోసమే వచ్చానని అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు ఒకసారి తనను గెలిపించమని దేవుణ్ణి మొక్కుకున్నానని గెలిపిస్తే పిఠాపురంలోనే ఇల్లు తీసుకుని స్వస్థలం చేసుకుంటానని పవన్ తెలిపారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ బ్లేడ్ వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏమిటని గుసగుసలు వినిపిస్తున్నాయి పవన్ లేటెస్ట్ ఆరోపణలకు అర్థమేంటి అనేది ఏపీ పొలిటికల్ హాట్ గా మారింది నేను కనీసం రోజుకి ఒక రెండు వందల మందికి పిలిచి నేను కాకపోతే ఎందుకు మనకి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగా అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది రాజేష్ లైఫ్ అందిస్తారు రాజేష్ చెప్పండి ఏపీలో ఈ ప్రజెంట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ దీనికి సంబంధించి అసలు కారణాలు ఏంటి ఇప్పుడు పొలిటికల్ టైంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు రాజేష్ గుడ్ మార్నింగ్ ప్రసన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నాలుగో రోజుకి చేరుకుంది గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉన్నారు మొదటి రోజు అయితే చేపూర్డు వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి విజయబీర్పేటతో సభ ఏర్పాటు చేశారు ఆ తర్వాత గత రెండు రోజులుగా కూడా పార్టీలోని కార్యకర్తలతోనూ నాయకులతోనూ భేటీ అవుతూనే ఉన్నారు అటు జనసేన కావచ్చు టీడీపీ కానీ బీజేపీ కానీ మూడు పార్టీల నుంచి మండల స్థాయి నాయకులతోనూ అలాగే కార్యకర్తలతోనూ భేటీ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ఫోటోల కోసం ఎగబడుతున్న సమయంలో నిన్న పవన్ కళ్యాణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి అంటే ప్రతి పార్టీ నుంచి కూడా టీడీపీ నుంచి కావచ్చు జనసేన నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు పార్టీ నుంచి మండల స్థాయి నాయకులు సుమారుగా ఒక వంద మంది కార్యకర్తలు తీసుకొస్తే వంద మందితోనూ ఫోటోలు దిగాలంటే సమయం చాలా ఎక్కువైపోతుంది దాంతోపాటు బయటకు అప్పుడు అందరితో ఫోటోలు తీంచుకోవాలి నాకు ఉంది అయితే కొంతమంది జనం ఎక్కువ పోగైనప్పుడు అల్లరి మొక్కలు చేరి సన్ అండ్ బ్లేడ్తో నన్ను నా సిబ్బందిని గాయపరచాలని చూస్తున్నారు గాయపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అందరితోనూ ఫోటోలు తీయించుకోవడం నాకు వీలు కావట్లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఒక విషయం చాలా చెప్తారు నాకు ఉన్న పిఠాపురంలో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజ ప్రజలతోనూ కూడా ఫోటో తీయించుకోవాలని ఉంది కానీ తీయించుకోవాలంటే ఈ నా ప్రజలు ముసుగులో కొన్ని ఎల్లరముకులు చేరుతాయి చేరిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ముందుగా నేను గెలిచిన తర్వాత పిఠాపురంలో ప్రతి గ్రామంలో తిరుగుతాను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని టచ్ చేస్తాను ఇంటిని టచ్ చేసి అక్కడే నేను మీ ఇంటి వద్దే నేను ఫోటోలు తీసుకుంటాను అప్పటిదాకా కూడా ఈ ఫోటోల కోసం ఏదైతే ఉందో కొంచెం ఎగబడకండి అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నా అభిమానులకు కావచ్చు అందరికీ కూడా ఒకటి స్పష్టంగా చెప్తున్నాను కాస్త సమయంలో పట్టండి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పిఠాపురంలోనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను లక్ష ఓట్ల మెజారిటీ పైతో గెలుస్తాను గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలోనూ కూడా తిరుగుతాను ఎందుకంటే ఇప్పటిలా కాకుండా వారాహి మీద వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ప్రత్యేకించి ప్రతి గ్రామంలోను కూడా ఒకరోజు ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాను అలాగే గ్రామాలకు సంబంధించిన గ్రామానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ఒక యూనిట్గా తీసుకుంటాను అక్కడ దాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుంటాను సుమారుగా ఈ పిఠాపురం కాన్సెన్స్ చేయాల్సిన పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక మేనిఫెస్టో రూపంలో నేను చేయగలిగేవి మాత్రమే మీ ముందు పుంచుతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పిఠాపురంలో ఈ రోజుకి కూడా మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం చెప్పుకోవాలి ఒకవేళ నేను గెలిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి చేస్తాను ఒకవేళ ప్రభుత్వం తరపున కనుక ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా నా సొంత మనుషులు ఉన్నారు కొంతమంది నాకు అత్యంత సన్నిహితులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళతో తీసుకొచ్చి ప్రభుత్వ సహకారం లేకపోయినా కానీ వాళ్ళతో నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తానని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు ఇంకా పోర్టు కావచ్చు అలాగే చేనేత కార్మికులు ఆ చెబురూలు గొలపరే మండలంలో ఎక్కువగా పట్టు పరిశ్రమకు సంబంధించిన కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా కూడా మార్కెట్ చేసుకునే అవకాశం లేదు ఇంత పెద్ద పట్టు చీరలు ఇక్కడ తయారవుతూ కూడా ఇక్కడ నుంచి సరైన ధర అమ్మలేకపోవడం వాటిని మార్కెట్ చేసుకోలేకపోవడం రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి అలాగే పశువులకు సంబంధించిన భారీ బహిరంగ మార్కెట్ ఉంది అక్కడ పశువులు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ కనీసం రైతులకు సంబంధించి కానీ పశువులకు సంబంధించి కానీ కనీస సదుపాయాలు లేవు అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు ఆ విషయంలో కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తాను లేకపోతే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆలస్యం అయ్యేలా ఉంటే నా సొంత నిధులు ఖర్చు పెట్టినా సరే అక్కడ మార్కెట్ వద్ద పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసే సౌకర్యం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తాను ఇంచుమించుగా చెప్పాలంటే టీడీపీతో కావచ్చు జనసేనతో కావచ్చు బీజేపీతో కావచ్చు మొత్తం అంతర నాయకులతో కూడా విడివిడిగా మండల నాయకులు కూర్చోబెట్టడం ఆ మండల నాయకులు వెనకాల కార్యకర్తలతో మాట్లాడటం వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం బూత్ లెవెల్లో మనం ఎలా వెళ్ళాలి ఖచ్చితంగా అలాగే టీడీపీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంచుమించుగా ఒక గ్రామంలో ఒక టీడీపీ మండల అధ్యక్షుడు జనసేన మండల అధ్యక్షుడు బీజేపీ మండల అధ్యక్షుడు ముగ్గురు కలిసి ఒక కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా మన ప్రజల్లోకి బలంగా అని చెప్పి ఇప్పటికే మనకి పిఠాపురం ప్రజల్లో చాలా ఆదరణ ఉంది దాన్ని మనం క్యాచ్ చేసుకోగలగాలి ఖచ్చితంగా ప్రతి ఓటర్ని టచ్ చేయాలి ప్రతి గుమ్మాన్ని టచ్ చేయాలి అనే విధంగా ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే కనుక ఆ పని చాలా సులభంగా ముందుకెళ్తుందని చెప్పి దిశానిర్దేశం చేస్తూ అలాగే నాయకులు పిఠాపురం నుంచి ఎన్వీఎస్ మాజీ ఎమ్మెల్యే వర్మ కావచ్చు ఇన్ఛార్జు లీలాకృష్ణ కావచ్చు అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ ప్రతిరోజు భేటీ అవుతున్నారు మండల స్థాయి నాయకులతో గ్రామ నాయకులతో ఎలా వెళ్ళాలి ముందుకి ఖచ్చితంగా మరోవైపు వైసీపీ సంక్షేమ పథకాల పేరుతో ముందుకు వెళ్తుంది ప్రజల్లో ప్రజలకైతే అనేక కార్యక్రమాలు చేపట్టడం అమ్మఒడి కావచ్చు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లో బలంగా చేరాయి ఖచ్చితంగా ఒకసారి మనం గుర్తు చేసి మీ ఇంటికి అద్దు చే గుర్తే కనుక మాకు ఓటు అడుగుతున్నారు వాళ్ళు కూడా బలంగా వెళ్తారు కాబట్టి ఇటువైపు మనం కూడా చాలా బలంగా వెళ్తే తప్ప ఢీకొట్లో ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఆధారణ మనం క్యాచ్ చేసుకోగలగాలి అనే అంశం మీద మాత్రం ప్రతిరోజు పవన్ కళ్యాణ్ సుమారుగా మూడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశం అవుతూనే ఉన్నారు అంటే ఈ ప్రతిరోజు కూడా ఇక్కడే ఉంటాను చెప్తాను నేటితో నాలుగు రోజుల పర్యటన పూర్తవుతోంది రోజు వెళ్ళిపోతారు మళ్ళీ మూడు రోజుల తర్వాత ఈ నెల ఎనిమిదో తేదీన మళ్ళీ తూర్పు కాకినాడ జిల్లా వస్తారు కాకినాడ రూరల్ కాకినాడ సిటీ చూసుకుంటారు తర్వాత రాజోలు పీగన పీగన వరకు చూసుకుని రాజోలు చూసుకున్న తర్వాత చివరిగా ఈ నెల పన్నెండో తేదీన రాజానగరంలో భారీ భారీ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ లోపు మధ్య మధ్యలోకి వస్తున్న కలుస్తున్న నాయకులు ఉన్నారు అలాగే పార్టీలో చేరుతున్న ఉన్నారు అన్ని పార్టీల నుంచి కూడా టీడీపీ నుంచి బీజేపీ నుంచి వైసీపీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు జనసేనలో చేరుతున్న వాళ్ళందరినీ కూడా కండువా కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ప్రసూన రైట్ థ్యాంక్ యూ రాజేష్